ನಿನ್ನ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಪ್ಲೀನರಿ ಸಮಾವೇಶರು ಎವರ್ ಪಾರ್ಟಿ ವಾಳ ಇಷ್ಟಂ ಎವರು ಸಮಾವೇಶ ಪಡ್ಕೊಂಡ್ರು ಅಭ್ಯಂತರಲು ವಾಳ ಪಾರ್ಟಿ ವಾಳ ಇಷ್ಟಂ దాదాపు అనేక పార్టీలు ప్లీనరీ సమావేశాలు పెడతా ఉంటాయి, రకరకాల పేరుతో సమావేశాలు పెడతా ఉంటాయి. కానీ అయితే చాలా ప్లీనరీ సమావేశం చాలా చూసి నేను భారతీయ జనతా పార్టీ ప్లీనరీ సమావేశాలు కార్యకర్త సమావేశాలు పెడతా ఉంటాం మేము, రకరకాల సమావేశాలు పెడతా ఉంటాం మేము. కానీ ఏ పార్టీ సమావేశాలు పెట్టినా కూడా పార్టీ గురించి చర్చ ఎక్కువ జరుగుతుంది నాకు తెలిసి. అంటే నాకంటే ఎక్కువ కేసీఆర్ గారు బాగా తెలుసు, దానే మేధావి వాటి వేల పుస్తకాలు చదివిన వాటి ఆ వేల పుస్తకాలు ఇదే ఉంది కావచ్చు నాకు, వేరే ఏం తెలియచ్చు. అన్ని పుస్తకాలు చదివినాక ఒక ఎజెండా రాసుకుంటాడు అన్నట్టు, అని దానిలో ఏముండదు అన్నట్టు. మళ్ళీ వేరే పుస్తకాలు చదివి ఈయన రాస్తే ఆ పుస్తకాలకు ఇంపార్టెన్స్ వస్తుందని చెప్పి ఈయననే తోపు కదా. ఏ పార్టీ ప్లీనరీ జరిగినా సమావేశం జరిగినా పార్టీ సంస్థాగత విషయాలు చర్చించుకుంటారు ఫస్ట్. పార్టీ చేసిన కార్యక్రమాలు ఏంటి, పార్టీని ఏ విధంగా బలవంతం చేద్దాం, ఇన్నో చేసిన కార్యక్రమాలు ఏంటి, ఏం చేద్దాం ప్రజల కోసం, ప్రజల కోసం ఏ విధంగా పోరాటం చేసినాం. ఒకటి, అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో లేని పార్టీ అధికారానికి వస్తున్నాం మనం, రాబోతున్నాము, వస్తే ఏం చేస్తాము, రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలి, ప్రజల కష్టాలు ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్యలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, దాని మీద ఏ విధంగా ముందుకు వాళ్ళు చెప్పి తెలంగాణ ఏ రాష్ట్ర పార్టీ ఆ రాష్ట్ర పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం సాధించినాం, ప్రజలకి సంక్షేమం కోసం ఏ విధంగా నిధులు వెచ్చించినాము, ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసినాం, ప్రజలు కష్టాలు ఇబ్బందులు పడకుండా ఏ విధంగా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసినాం చెప్పడం ఒకటి, ఏమేమి హామీలు ఇచ్చినాం ఎన్నికల్లో, ఏమేమి హామీలు నెరవేర్చినాం, ఇంకా నెరవేర్చని హామీలు ఏ విధంగా నెరవేర్చబోతున్నాం. ఇవి నాకు తెలిసి ప్లీనరీ సమావేశంలో ఈ చర్చ జరగాలి. తీర్మానాలు కామన్గా తీర్మానం బ్రహ్మాండ తీర్మానం అబ్బో అవి అద్దెం ఈ ప్రపంచం ఇప్పుడు నెక్స్ట్ దేశం అయిపోయింది ప్రపంచం పోతారు. ఇక ఇవి ఏం చర్చ జరగలేదు వీటి మీద. ఈ చర్చనే లేదు, వాళ్ళ పార్టీ గురించి చర్చలేదు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి చర్చలేదు, వాళ్ళ ప్రభుత్వం సాధించిన ఘనకార్యం మీద కూడా చెప్పలేనే. అంటే ఏం సాధించాలో చెప్పారు, అది వేరే విషయం అనుకోండి. ఎవరైనా అధికార పార్టీ వాళ్ళ పార్టీ ఏం సాధించో చెప్పుకోవాలి. ఇలా ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ ప్లీనరీ సమావేశాల ద్వారా ఏం చెప్పుకోలేదంటే ఏం సాధించలేరు అనే విషయం దీని స్పష్టమవుతుంది దీని ద్వారా. కనీసం ఒక ఆత్మవిమర్శ చర్చ జరగాలి, కార్యకర్తల నాయకుల అభిప్రాయం తెలుసుకోవాలి, పార్టీ పరిస్థితి విధంగా ఉంది, ఇంకేం చేద్దాం, చర్చించే అవకాశం, ప్రశ్నించే అవకాశం, తెలుసుకునే అవకాశం పార్టీ నాయకులకు ఇవ్వడానికే ప్లీనరీ సమావేశం. పార్టీ ఆలోచన చెప్పడము, కార్యకర్తల నాయకుల ఆలోచన తెలుసుకోవడము, దాని ద్వారా పార్టీని ఇంకా బలోపేతం చేయడము, ముందుకు తీసుకో ప్రయత్నం చేయడం అని చెప్పి నేను. దేనికోసం పెట్టినంటే ప్లీనరీ సమావేశము ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది రెండో విడత. మొదటి విడత తక్కువ అంచనా వేసింది ఆయన, ఏకి ప్రజా సంగ్రామ యాత్ర అంది బాక్స్ బద్దలైంది టీఆర్ఎస్ మొదటి ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ అయ్యాక భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర స్టార్ట్ చేస్తేనే లొల్లి స్టార్ట్ అయ్యి పూర్తి స్థాయిలో విజయవంతమైంది. రెండో ప్రజా సంగ్రామ యాత్ర స్టార్ట్ చేస్తూ ఉంటేనే డప్పులు కొట్టినాయి. ఇప్పుడు వస్తున్న స్పందన చూసిన తర్వాత ఇక మైండ్ బ్లాక్ అయింది, ఇక ఏం చేయనో డిప్రెషన్కి పోయినారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నాయకుల వరకు డిప్రెషన్కి పోయినారు. ఇక పోయి మీరు చూస్తున్నారు, కొన్ని ఛానల్ చూపెడుతున్నారు, కొన్ని పేపర్లు రాస్తున్నాయి, బూతులే బండ బూతులు తిడుతున్నారు. నేను మొదటి చెప్పిన మాకు బండ బూతులు రావు, ఎందుకంటే
మా మోడీ గారు నేర్పలే మాకు సంస్కారం అనేటువంటి ఒక పదం అడ్డమొస్తుంది మాకు. అదే టీఆర్ఎస్ వాళ్ళు అదే చెప్తున్నారు, మాకు సంస్కరణ పదం అడ్డమొస్తున్నారు, సంస్కారం లేకుండా హిందువులకు మారుతున్నారు వాళ్ళు. నేను మొన్న చెప్పిన ఒక విలేకరు అడిగాడు, సార్ బూతు తిరుగుతున్నారు మీరు ఆ స్థాయిలో తీసుకుపదిస్తారంటే సంస్కరణ పదం అడ్డమొస్తుందని చెప్పిన అన్న. సేమ్ టీఆర్ఎస్ వాళ్ళు బూతు తిరుగుతున్నారు, మళ్ళీ వాళ్ళకి సంస్కారం అంటే ఇంకెంత తిరుగుతారు, ఇంకా ఇవి తక్కువ బూతులు కావచ్చు, ఇంకా వేరే బూతులు ఇంకా నేర్చుకున్నారా? ఇంకా బూతులు తిడుతుండ్రు అంటే యదా రాజా తదా ప్రజా, ముఖ్యమంత్రి నోరెట్టుంటుందో వాళ్ళ నాయకులు గదే పరిస్థితి. ఎంత ఎక్కువైతే ముఖ్యమంత్రి మెప్పు పొందే ప్రయత్నం చేయడానికి తిరుగుతున్నారు, వాళ్ళ డిప్రెషన్ వాళ్ళు స్పందిస్తున్న తీరు బట్టే ప్రజా సంగ్రామ యాత్ర వల్ల దాన్ని చూసి ఎంత భయపడుతుండ్రో స్పష్టమవుతుంది. వేలాది మంది తరలిస్తున్నారు, మీరే చూస్తున్నారు, మేము తప్పే పూటం కావచ్చు, మరి మీడియా చూపెట్టించి తప్ప, మీరు చూపించే తప్ప, ప్రజలు వస్తున్నారు తప్ప, టీవీలలో చూపెట్టే తప్ప, సోషల్ మీడియాలో వస్తున్నారు తప్ప, మేము ఎక్కడ బీరు బిర్యానీ ఇస్తున్న పైసలు ఇస్తున్నాం. స్వచ్ఛందంగా గ్రామాలు తరలి వస్తున్నారు. గద్వాలలో హెడ్క్వార్టర్లో జరిగిన ర్యాలీ చూసారు మీరు, మక్తలో జరిగిన ర్యాలీ చూసారు, నిన్న ఊట్కూర్లో జరిగిన ర్యాలీ చూసారు నిన్న. ఇవన్నైతే వాస్తవమా? వాస్తవం ఇవన్నీ. కానీ టీఆర్ఎస్ ప్లాన్ కొద్ది, టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లాన్ కొద్ది ఏంటంటే మంది వస్తలేరు ఇద్దరు అనుకుని చెప్తారు అన్నట్టు. ఇక్కడ జనం నవ్వుకుంటున్నారు. కాబట్టి ఈ ప్లీనరీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తూ తిట్టడానికి మాత్రమే ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ఈ ప్లీనరీ సమావేశం పూర్తి కూడా కేంద్రాన్ని తిట్టడం, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము, భారతీయ జనతా పార్టీని విమర్శించడము, ప్రజల దృష్టి మళ్లించడం, దీనికోసం మాత్రమే ఈ ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది తప్ప వేరే కాదన్న విషయం తెలుసుకోవాలి. దేశ ఆర్థిక పరిస్థితి మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చే సమయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైంది. ఆర్థిక గతంలో కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని కాంగ్రెస్ పార్టీ చిప్ప చేతికిచ్చింది, దాన్ని సరిదిద్దుకోవడమే గగనమైంది. అన్నిటికీ వచ్చి అన్నిటికీ భరించి ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా తయారు చేస్తే ఇలా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పిన దృఢ సంకల్పంతో మోడీ గారు పోతుంటే, ఇది మేం చెప్పడం కాదు, ఇతర దేశాల అధ్యక్షులు, ఇతర దేశాల ప్రధానులు కూడా మోడీ గారిని పొగిడిన విధానాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా శక్తివంతంగా తయారు చేసాడు అనే విషయంలో ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులు భారతదేశం యొక్క మోడీ గారి యొక్క ఘనకార్యాన్ని పొగిడిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఒక్కసారి. నువ్వు ఫస్ట్ నువ్వు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడు, నువ్వు దేశాల్లో పోతే కానీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడు. ధనిక రాష్ట్రం నువ్వేంటివి? ధనిక రాష్ట్రం అన్న నువ్వు వాళ్ళ 400,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకా ధనిక రాష్ట్రం ఉంటాడు, మళ్ళీ 400,00,000 కోట్లు అప్పు చేసిండు, ఒక్కొక్కరి నెత్తి మీద 1,00,000 రూపాయలు అప్పు పెట్టిండు వాళ్ళ. తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ నాడు జీతాలు వస్తాయని చెప్పి సంబరపడుతున్నటువంటి ఉద్యోగులకు 12వ తారీఖు వరకు జీతాలు వస్తాయారా? ఫస్ట్ ఏమో 3వ తారీఖు జీతాలు ఇవ్వలే, తర్వాత 5వ తారీఖు జీతాలు ఇవ్వలే, తర్వాత 7వ తారీఖు జీతాలు ఇవ్వలే, ఇప్పుడు 12వ తారీఖు జీతాలు ఇస్తలేడు, నెక్స్ట్ 16వ తారీఖు జీతాలు రావు, నెక్స్ట్ 20వ తారీఖు జీతాలు రావు, తర్వాత 30వ తారీఖు జీతాలు రావు, నెక్స్ట్ 4వ తారీఖు జీతాలు రావు. ఇక్కడ ఒక్కసారి ఫస్ట్ నాడు ఒక బటన్ వస్తే అందరి అకౌంట్లో పైసలు పడుతుండే, ఇప్పుడు 12వ తారీఖు జీతాలు ఇస్తా కూడా 12వ తారీఖు జీతాలు స్టార్ట్ చేస్తే ఒక జిల్లాకు 12వ తారీఖు ఇస్తాడు, ఇంకో జిల్లాకు 13వ తారీఖు ఇస్తాడు, ఇంకో జిల్లాకు 15వ తారీఖు ఇస్తాడు. రోజుకు ఒక జిల్లా చొప్పున జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే
నీ ఏడుపు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, జీతాలు ఇయ్యలేని స్థితికి దిగజార్చింది ఎవడు, ధనిక రాష్ట్రమా నువ్వేనవు, 4 లక్షల కోట్ల అప్పు లేనేలేదా నువ్వే అంటివి, ఒక్కొక్క మనిషి మీద 1 లక్ష రూపాయలు అప్పు అబద్ధం అంటివి, మరి జీతాలు ఎందుకు ఇస్తావు? కనీసం ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇస్తలేవు, బెనిఫిట్స్ ఇస్తలేవు కనీసం.